హలో అండి, నమస్తే. నేను సందాని. చాలా రోజుల తర్వాత మళ్ళీ వీడియో పెడుతున్నానండి. నేను ఇప్పుడైతే నేను ఈ మధ్య లేనండి, ఊరెళ్ళున్నాను, హైదరాబాద్ వెళ్ళున్నాను. నేను వచ్చి 1 వీక్ అవుతుందండి. వచ్చాక నేను చాలా కొంచెం నాకు హెల్త్ కూడా కొంచెం బాగాలేకుండా ఉన్నింది. తర్వాత ఏంటి, ఇంట్లో కొంచెం పని కూడా ఎక్కువగా ఉన్నిందండి. అందుకని చెప్పేసి నేను వీడియో పెట్టలేకపోతున్నాను. 2 మంత్స్ అయితే నేను హైదరాబాద్లో ఉన్నాను, అందుకని వీడియో తీయలేదు. అక్కడి నుంచి కూడా కొన్ని వీడియోస్ తీశాను నేను. అయితే ఇప్పుడు నేను ఊరి నుంచి వచ్చాక మళ్ళీ ఇప్పుడు మన గార్డెన్, మొన్న ఒక వీడియో పెట్టాను మీకు, గార్డెన్ అంతా చాలా దాకా డ్యామేజ్ అయిపోయింది నాకు వర్షాల వల్ల. ప్లస్ మన మెయింటెనెన్స్ లేకపోవడం వల్ల కూడా చాలా డ్యామేజ్ అయిపోయింది. అందుకని చెప్పేసి ఇప్పుడు నేను మళ్ళీ రీసెంట్గా ఇప్పుడు ఎరువులు అవి ఇవి అన్నీ తీసుకొచ్చానండి. కొన్ని సీడ్స్ అయితే కూడా ఇప్పుడు పెట్టాలని అనుకుంటున్నాను నేను, అవి కూడా మీకు చూపిద్దాము. అయితే ఇది వరకు పెట్టే ఉండాలండి. ఇప్పుడు దాని రేపు 1 ఫిబ్రవరి కూడా రాబోతుందండి. కానీ జనవరి 1st వీక్లో అంతా మనం సీడ్లింగ్ చేసి ఉంచాలి. కానీ నాకు టైం లేక నేను లేను కాబట్టి నేను పెట్టలేకపోయాను. అందుకని చెప్పేసి ఇప్పుడు నేను సీడ్లింగ్ చేయాలని అంత ఎరువులు అన్నీ ఫిలప్ చేశానండి. మడల్లో, కుండీల్లో అన్ని నేను కొన్ని కుండీలు కూడా తయారు చేశాను ఈ మధ్యనే టైల్స్ తోటి. అవి కూడా మీకు చూపిస్తానండి నేను ఇప్పుడు. అయితే ఇప్పుడు మీరు ఇన్ని రోజులు నా వీడియో చూడలేదు కాబట్టి ఇప్పుడు చూడండి. మీకు నచ్చితే కానీ మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు నచ్చిందా లేదా అని నాకు కామెంట్లో తెలియజేస్తే నేను మీకు ఏదైనా సజెషన్ ఇవ్వాలనుకుంటే ఇచ్చుకుంటాను, లేకుంటే నా వీడియో మీకు నచ్చకపోతే సారీ అనే చెప్పుకుంటానండి. అలాగే మీరు నా వీడియో చూసి మాత్రం లైక్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్దామండి. ఇప్పుడు నాకు నేను రెడీ చేసి పెట్టుకున్న కుండీలు కానివ్వండి, మడులు కానివ్వండి, మట్టి కానివ్వండి, కొన్ని ఎరువులు కానివ్వండి, సీడ్స్ కానివ్వండి, నేను మీకు చూపిస్తానండి. ఇప్పుడు చూపించి నేను సీడ్లింగ్ చేసి ఈ నేను తెచ్చిన ఈ మందులన్నీ వేసుకొని అన్ని ఆర్గానిక్వేనండి, వేసుకొని తర్వాత వాటర్ పడతానండి నేను ఇప్పుడు. అందుకని మీకు చూపిద్దామని నేను వచ్చానండి. ఓకేనా అండి, చూస్తామండి ఇప్పుడు. చూడండి సీడ్స్ చూడండి. ఇప్పుడు ఇవైతే ఇవి గుమ్మడి అండి, ఇవి గుమ్మడి మనం తింటాం చూడండి, ఎల్లో కలర్ గుమ్మడి ఉంటుంది అవి అండి. ఇవి ఎల్లో కలర్ గుమ్మడి సీడ్స్ ఇవి. ఇవైతేను ఇవైతే బొబ్బర్లండి. ఇవి ఉన్నాయండి, నేను ఇక్కడ గాలి బాగా వీస్తుంది ఎగిరిపోతాయేమో అనేసి నేను కొన్ని పెట్టానండి ఇక్కడ. ఇవి వచ్చి సొర అండి, ఇది సొర సీడ్స్. అవి కూడా ఇంకా చాలా ఉన్నాయండి. ఇవి వచ్చి మన ఇవి గోంగూర అండి, ఎర్ర గోంగూర. ఇవి వచ్చేసి బఠానీ అండి. ఇవి మటర్ అంటారండి హిందీలో, బఠానీ. ఇవి ఇవి వచ్చేసి ఇవి కంది కూడా పెడతామండి. మనకి ఒక్క మొక్క ఉన్నా కానీ కంది మొక్క అండి. 2-3 సంవత్సరాలు బాగా మనకి కాయలు వస్తాయండి దీనికి. తర్వాత ఇవి వచ్చేసి 4 o'clock అండి. ఇవి 4 o'clock రెడ్ కలర్ అండి. ఇవి ఇవి వచ్చేసి పపాయా అండి, పపాయా. అవి చూడండి, ఇవి కూడా గుమ్మడేనండి. ఇది గ్రీన్ కలర్ ఏదో అంటారు కదండి, బూడిద గుమ్మడి ఏదో అంటారు కదండి, అదే అండి. ఇవి ఇవైతే పొట్లకాయ అండి. నేను ఊరు వెళ్ళేటప్పుడు 2 కాయలు వదిలిపెట్టేసి వెళ్ళానండి సీడ్స్ కోసమని, వచ్చాయి. అవన్నీ ఉన్నాయండి, ఇంకా చాలా ఉన్నాయండి ఇక్కడ అన్నీ. ఇవైతే లింగాక్షి విత్తనాలండి. ఇవి లింగాక్షి అంటారు, మంకెన పూలు అని కూడా అంటారండి. ఇవి ఇవైతే మనకి దోస గింజలండి. ఇవి ఇవి చిన్న చిన్న దోసకాయలండి. ఇవి నేను హైదరాబాద్లో ఒకసారి సూపర్ మార్కెట్కి వెళ్ళానండి వెజిటేబుల్స్ కోసము, అక్కడ చూశానండి నేను దోసకాయలు చిన్న చిన్నవిగా
భలే బాగా కనిపించాయండి నాకు. అవి నేను ఒక కాయ బాగా పండిపోయిన కాయ తీసుకొచ్చానండి. తీసుకొచ్చేసి నేను సీడ్స్ తీచానండి దాంట్లో నుంచి. అవండి ఇవి, ఇవన్నీ వేద్దామండి. ఇప్పుడు చూడండి, నా దగ్గర నేతి బీరకాయలు కూడా చాలా అంటే చాలా ముదిరిపోయాయండి. నేను చూసుకోలేదు, అదే ఊరు వెళ్ళున్నానని చెప్పాను కదా, అవన్నీ చాలా ముదిరిపోయాయండి. ఇవి కూడా సొరగింజలండి, సొర విత్తనాలండి. ఇవి చాలా ఉన్నాయి. ఇవి ఇవండి నేతి బీర విత్తనాలు, నేతి బీర విత్తనాలు ఉన్నాయండి దీంట్లో. నేతి బీర తర్వాత నేతి బీర అండి, తర్వాత ఇవి కూడా ఉన్నాయండి మనకి. పొట్లకాయ అన్నీ దీంట్లో కలిసిపోయి ఉన్నాయి. నేను కూడా మన గార్డెన్లో సీడ్స్ కొన్ని తీసి త్వరలో గివ్ అవే ఇద్దామని అనుకుంటున్నానండి. నేను కూడాను ట్రై చేస్తాను. మన గార్డెన్లో వచ్చిన వరకు నేను కూడా కొంతమంది కోసము మనం అందరము గార్డెన్ పెంచుకోవాలని అనుకుంటున్నాను. అందుకోసమని నేను కూడా గివ్ అవే ఇద్దామని అనుకుంటున్నానండి, ట్రై చేస్తానండి. తర్వాత ఇవండి మన ఫర్టిలైజర్స్ అండి. ఇవి చూడండి, ఇది వచ్చేసి సూడోమోనాస్ అండి. చూడండి సూడోమోనాస్ నేను డబ్బాలు వచ్చాయండి, తీసి నేను బాటిల్స్లో పోసుకొని మనం పేర్లు కూడా రాసి పెట్టుకున్నానండి. ఇది వచ్చేసి ఎప్సమ్ సాల్ట్ అండి, ఇది ఎప్సమ్ సాల్ట్. ఇది వచ్చేసి రోజ్ మిక్స్ అండి, ఇది పూల మొక్కలు వేసుకునేదానికి. ఇది వచ్చేసి అది దీన్ని ఏదో అంటారండి, సముద్రపు నాచు అని ఏదో అంటారండి. ఇది ఇది కూడా దుక్కి పిండి అండి. ఇది ఇది వచ్చేసి ట్రైకోడర్మా విరిడి అండి. ఇది ట్రైకోడర్మా విరిడి. ఇది వచ్చేసి బోన్ మిల్ అండి, ఇది బోన్ మిల్ అండి. ఇది తర్వాత ఇది వచ్చేసి వేపపిండి అండి. ఇది వేపపిండి చాలా ఉంది, నేనైతే కొంచెమే తెచ్చాను పైకి. ఇవన్నీ నేను ఇప్పుడు కలిపేసి అన్నీ మొక్కలకి ఇద్దామని అనుకుంటున్నానండి. ఇవన్నీ హాఫ్ హాఫ్ కేజీ ఉన్నాయండి అన్నీను. ఈ హాఫ్ హాఫ్ కేజీ అన్నీ మిక్స్ చేసేస్తానండి. మిక్స్ చేసి వర్మి కంపోస్ట్ వేస్తానండి. మన పశువుల ఎరువు కూడా చాలా ఉందండి, అయితే ఈ మధ్య కొంచెం వర్షానికి తడిసి కొంచెం నెమ్ము నెమ్ముగా ఉందండి. అందుకని చెప్పేసి నేను వర్మి కంపోస్ట్ అయితే బాగా పొడి పొడిగా ఉందండి, కొంచెం జాగ్రత్త చేసి పెట్టాను. అది కలిపి ఇస్తానండి నేను వర్మి కంపోస్ట్. ఇప్పుడైతే నేను మొక్కల్లో మట్టి కూడా నేను బస్తాల మట్టి కూడా కింద పోసేసానండి. పోసేసి వీటిల్లో అది కలిపేసి అన్నిటికీ ఇద్దామని నేను వీటిలో మడుల్లో కూడా ఎరువు వేసి పెట్టానండి. బాగాను అన్నీ వేసాను. అయితే ఇప్పుడు మనం అన్నిటికీ వాటర్ పట్టేసి ఇది వచ్చేసి తెల్ల డిసెంబరాలు అండి. ఇది ఇది జేడు పుల్ల అంటండి, చాలా ఎక్కువైపోయిందండి. మందార పూలు చూడండి ఎంత బాగా పూసాయో, చాలా పూసాయండి. ఏడు పూల వరకు పూసాయండి ఈరోజు మందార పూలు మనకి. ఇవండి నేను టైల్స్ తోటి రెడీ చేశానండి ఈ కుండీలు. చూడండి చాలా కుండీలు రెడీ చేశానండి. ఇవి ఉన్నాయి, ఆ పక్క కూడా ఉన్నాయండి, చాలా ఉన్నాయి. ఈ జామ చెట్లు నేను సీడ్స్ పెట్టినవండి ఇవి. వీటికి కొంచెం వేరే
చెట్టు కొమ్మ తీసుకొని వచ్చి నేను గ్రాఫ్టింగ్ చేద్దాం అనుకుంటున్నానండి వీటికి. లేకపోతే ఇది చాలా లేటుగా వస్తాయండి మనకి కాయలు. మొన్న ఒక కాయ నేను హార్వెస్ట్ చేశానండి మా గార్డెన్లో, జామకాయ చాలా చాలా బాగుంది, చాలా స్వీట్గాను చాలా బాగుందండి. అయితే నేను ఇది మూడో కాప అండి, అయితే నేను లేను కాబట్టి మేము దాని టేస్ట్ కూడా మేము చూడలేదు. కానీ ఈరోజు నిన్న చేశానండి ఒకటి, టేస్ట్ చాలా స్వీట్గా ఉందండి జామకాయ అయితేను, నాకు చాలా చాలా హ్యాపీగా ఉందండి. నేను ఫస్ట్ టైం అండి మన గార్డెన్లో ఇది తినటము. ఇది ఇది ఇంకా చిన్నదిగా ఉంది, చాలా ఉన్నాయండి కాయలు మాత్రం చాలానే ఉన్నాయి. వీటికి అన్నిటికీ బాగా ఎరువులు ఇచ్చేసి చేస్తే బాగుంటాయి. ఫ్లవర్స్ కూడా, రోజ్ ఫ్లవర్స్ కూడా బాగా వస్తున్నాయండి. ఇప్పుడు సీజన్ కదండి రోజ్ ఫ్లవర్స్కి, అందుకని ఇప్పుడు బాగా వస్తున్నాయి రోజ్ ఫ్లవర్స్. అలాగే రెడ్ చామంతి కూడా ఉందండి, రెడ్ చామంతి కూడా బాగా పూస్తూ ఉంది. చాలా వరకు కుండీలన్నీ ఖాళీ చేశానండి, చేసేసి ఇప్పుడు మట్టి అంతా మార్చేస్తానండి. ఇవ్వండి రెడ్ చామంతి అండి, ఇవి చాలా బాగుందండి అందంగాను. అయితే మొన్న నేను ఊరు వెళ్ళేటప్పుడు మీకు చెప్పాను చామదుంపలు పెడుతున్నానని ఒక వీడియో తీశానండి నేను. ఆ చామదుంపలు వచ్చున్నట్టు ఉన్నాయండి. ఉదయం వచ్చి చూశాను, నేను చూసి తీసి పెట్టిపోయానండి, చూపిద్దాం మీకు అనేసి. చూడండి చామదుంపలు ఇవి, మళ్ళీ ఇలా నాటుకున్నా కానీ మళ్ళీ వస్తాయండి మనకి. చూడండి ఇక్కడ ఇక్కడ అంతా లోడి తీసి పెట్టి వెళ్ళానండి నేను. ఇంకా చిన్న చిన్న మొక్కలు కూడా వస్తున్నాయండి చామదుంపలు. ఇక్కడ కూడా ఒక మొక్క ఉందండి చిన్నది చామదుంప. ఇక్కడ కూడా ఒక మొక్క ఉందండి. సాయలంతా ఇలా లూజ్ చేసి పెట్టానండి నేను. ఇప్పుడు మెన్యూర్ ఇస్తానండి వీటికి. అవండి మన గార్డెన్లో వచ్చిన చేమదుంపలు అండి ఇవి, నాట్ బ్యాడ్. ఇది ఫస్ట్ టైం అండి నేను చేమదుంపలు వేయటము, నాకు కూడా తెలీదు. ఇంకా మళ్ళీ రెండోసారి మనం మళ్ళీ బాగా జాగ్రత్తగా చేసుకుంటే మనకి కొన్ని ఈ ఏర్లు ఉన్నాయి కదండి, ఈ ఏర్లతో సహా మళ్ళీ ఇప్పుడు మనం ఇలా నాటి పెట్టేస్తే మళ్ళీ మనకు చేమదుంపలు వస్తాయండి. ఫస్ట్ టైం మనకేం అంత సక్సెస్ కాలేదండి, నేను ఫస్ట్ టైం పెట్టడం ఇది. చూద్దాం ఇప్పుడైనా మళ్ళీ పెట్టి చూద్దామండి. ఓకేనా అండి, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే మనం వాటర్ పట్టాలండి. నేను చిన్న మోటార్ కూడా పెట్టించానండి వాటర్ కోసం అని. బాయ్ అండి.